చెడు ప్రభావం, మీరు మాట్లాడిన ప్రశ్నలో కూడా స్పష్టత ముఖ్యమైనది. పాములు, జర్రిలు, కాకులు ఇవే చెప్తున్నారు మీరు. అదే కళలో పులిలు, సింహాలు, నెమలలు కూడా వస్తాయిగా, మంచి మంచి తెల్లటి పావురాలు వస్తాయిగా, పచ్చటి చెట్లు వస్తాయిగా, గంధము, పసుపు, కుంకుమ, సాక్షాత్తు శివుడే వస్తాడో లింగరూపానగా, మరి అవెందుకు చెప్పరు? కాబట్టి ఏంటంటే కళలు అనేది ప్రతీకారం. నీ యొక్క ప్రభావం, నీ యొక్క మనసు చంచలం, పరమాత్ముడు నీకు హింటిస్తున్నట్టు. ఏదైనా చెడుగా పాము వచ్చింది అనుకో, పక్కన స్నేహితుడి ద్వారా ప్రమాదమా, లేకపోతే నువ్వు వెళ్తున్న చోటు ప్రమాదమా, కనిపెట్టు అనడానికి సిగ్నల్ అది. కాకి వచ్చింది అనుకో, కాకిని కూడా మనం చెడుగా చూస్తాం కదా. యద్భావం తద్భావత అని రాసి ఉంది, మీకు తెలుసు కదా అర్థం అనేది. ఇక్కడ యథార్థాన్ని వాదించేవాడు లోకానికి విరోధి. ఇప్పుడు పాము వచ్చింది అయ్యా నీకు ప్రమాదం ఉంది అని చెప్తే నువ్వు నమ్ముతావా? ఎలా ఎలా అంటావు? పాము వచ్చిందంట ఈయన చెప్తున్నాడు అంటాం, నమ్మకం లేదు. కానీ ఇవన్నీ ఏంటంటే పరమాత్ముడు ఇచ్చే ఆజ్ఞలు. పోతున్న దారిలో మంచి చెడు ఉంది, వెతుక్కో అని చెప్పడానికి. ఉదాహరణకి పులి వచ్చింది అనుకుందాం, చాలామంది అయ్యప్ప స్వామి వచ్చాడు కళలో అనుకుంటారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈసారి మాలయ్యమని చెప్పడానికి వచ్చాడనో, లేకపోతే పూజ చేయమని చెప్పడానికని కాదు. ఆ పూజ ఎక్కడైనా జరిగితే నా ఆశీర్వాదం నువ్వు తీసుకో, ఈ విధంగా ఉన్నారు. కొంతమందికి శివలింగం వస్తుంది, అంటే శివరాత్రి వస్తుంది కదా ఇంటికి సమేతంగా రండి అని. ఇప్పుడు ఎక్కడ నెగిటివ్గా ఎక్కువ మాట్లాడుకుంటారు, పాజిటివ్ వస్తే ఆనందంగా పాజిటివ్ అనేది ఎవరు చెప్పరుగా? ఆ వచ్చిందండి, నందీశ్వరుడు వచ్చిందని ఎవరు చెప్పరు? చెడు చెడు చెడు, అది సంకేతాలు ఏంటంటే నీ యొక్క మనస్సు, నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి సూచికలు ఇవన్నీ. ఎప్పుడు నీవు దైవం గురించి ఆలోచించి దేవుడు సన్నిధిలో ఉన్నామే అనుకోండి, చూడండి మానవుడు దేవుడిని వదిలేస్తాడు మిత్రమా. ఏ రోజు దేవుడు మానవుడిని వదిలేలేడు ఇంతవరకు. దేవుడు మానవుడిని వదిలేశాడంటే ఈ భూమండలంలో నీకు నాకు అసలు ఈ స్థితిగతులు, ఈ చెట్టు, ఈ నీడనే లేదు. పంచభూతాలని ఆయన అలా నాలుక పెట్టి నా చాలా చిన్నగా, నీ ఒకటేసారి ఒక ముద్ద ఎలా తింటావో అలా భూమండలాన్ని మొత్తాన్ని ఆయన నోట్లో పెట్టుకోగలడు. ఎందుకు చేయలేడు ఇంతవరకు అంటే ఆయన ఎదురు చూస్తున్నాడు, ఏ రోజన్నా నా దగ్గరికి రాకపోతారా అంటే తెలుసుకోవాలి. చెడు సంకేతాలు అవన్నీ, పాము, తర్వాత కాకి, గ్రద్ద, ఇవన్నీ మంచి సంకేతాలు కూడా వస్తాయి. ఈ సంకేతాలను తెలుసుకొని ఏది జరిగినా నువ్వు ఉన్నావు కదా పరమాత్మ అని ఇంట్లో దూపం పెట్టి ఒక పూజ, ఒక పురస్కారం చేసుకొని పోతే పరమాత్ముడు పాముతో కాటేసేదాన్ని చీమతో కాటేపిస్తాడు. అలా ధర్మసాక్ష్యాన్ని నువ్వు చూడు. నా దగ్గర ప్రశ్నలు ఉన్నాయి కదా, నీవు జవాబులు అడిగావు కదా అని చెప్పేసి మనం సమాధానాలు చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకంటే మిత్రమా, సృష్టిలో జరిగే ప్రతిదానికి పరమాత్ముడు ఆజ్ఞతోనే జరుగుతున్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా సరే అయోధ్య రామ మందిరం ఉంది మిత్రమా, పరమాత్ముడి ఆజ్ఞలు ఏంది కట్టారా? రాముడి అనుమతి లేని కట్టామా మనం? ఎంతమంది భక్తులు ప్రాణాలు వదిలిపెట్టిన గుడిని రోజు కట్టుకున్నాం మనం అక్కడ. అంటే నమ్మకమే గెలిచిందిగా. నువ్వు అలా నమ్మండి అంటున్నా, 500 ఏళ్ళు పట్టింది నమ్మకాన్ని మనం రుజువు చేసుకోవడానికి. అంటే ఇప్పుడు ఈ చిన్న జీవితంలో ఇంకెన్నేళ్ళు పడుతుంది? అందుకనే మన గురువు, మన యొక్క పక్కన టీచర్స్, అమ్మా నాన్న వాళ్ళు మనకు ఎప్పుడు పాజిటివ్గా చెప్పే వాళ్ళు ఉంటేనే నీ వెదర్ మారుతుంది. నువ్వు చెడు అయితే నీ పక్కన ఇంకోడు ఉన్నాడు, ఇక ఇద్దరు తానా అంటే తన్నానా అయిపోయింది. అలా కాకుండా మంచి పర్యవేక్షణలో గురు బోధన, గురు శిక్షణ, గురు రక్షణ అనేది దేవాలయం నుంచి మాత్రమే వస్తాయి. కాబట్టి గుడులకు వెళ్ళాలి. ఇంట్లో సౌభాగ్యవతులు ఉంటే పండగ మంచిగా చేసుకోవాలి. పసుపు కుంకుమలు 10 మందికి పిలిచించుకోవాలి. అన్నదానం చేసుకోవాలి. అన్నదానం చేసే పానం పోయేదే ఉందా? కొంచెమే అన్నదానం అంటే ఓ ఊరంతా పందిరేయాలా? 11 మందికి చేయి, నాలాంటి సాధువులకు పిలిచి పుణ్యం చేయి. పరమాత్ముడు అయ్యో భిక్షణ అన్నం పెట్టాడు అనేది ఆశీర్వాదం దొరుకుతుంది కదా, అది చేయకూడదు మనం. మన బిర్యానీ మనమే తినాలి, మనది మనమే తినాలి, కఠినంగా వేరే వాడిని ద్వేషించాలి, అది వద్దు అంటున్నాం మేము. ఆ జన్మ సాధువులం కాబట్టి మీకు చెప్తున్న విషయాలు ఏంటంటే ధర్మాన్ని కాపాడుకోవద్దు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని దాన్ని స్థాపించాలి. ధర్మాన్ని ఎవడు కాపాడలేడు మిత్రమా, ఎందుకంటే అది ఒక్కొక్క సమాజానికి ఒక్కొక్క విలువైన విషయాన్ని ఇస్తుంటుంది. దాన్ని స్థాపిస్తే ఎవరు వచ్చినా దాన్నే ఫాలో అవుతారు. ప్రచారం చేయకూడదు ధర్మాన్ని. ధర్మాన్ని స్థాపించడానికి ఒక కారణమై నీ రక్తాన్ని చిందించాలి. అప్పుడు కదా నీకు పుట్టిన నీ పిల్లలు, నీ భార్య, నీ వంశం, మా తాత రక్తం ఇది అని చెప్పి గట్టిగా చెప్పుకుంటాడు, మా నాన్న రక్తం ఇది, అందుకే మా ముందు పాపమైన అన్యాయమైన ఊరుకోము కోసుకుని కొడతాం అనాలి. అలా అనేటోళ్ళు ఉన్నారా? ఓయ్ వాడి దగ్గరికి ఎందుకు వెళ్తావురా, వాడు మనల్ని చంపేస్తాడు రా అంటారు. అది రక్తంలో రావాలి శంకర. అందుకనే కదా ఇన్ని విజృంభణలు జరుగుతున్నాయి ఈ కలియుగంలో. ఎన్ని గుడులు కట్టాలంటే ఇప్పుడిప్పుడు మనది తిరుగుబాటు మొదలైంది కదా. విజయం అనేది, ధర్మం అనేది గెలుస్తుంది ఇప్పుడిప్పుడే. దాంట్లో మనము పాలు పంచుకొని స్థాపించాలి. ఇంకా ఇంకా